ఇక్కడ ఉన్నటువంటి అన్ని క్రీడాకారులను మొత్తం మంది తీసుకొచ్చి ఇదే గ్రౌండ్ లో మంత్రి గారి సమక్షంలో ఒక సమీక్ష నిర్వహించుకున్నాం. దశల వారీగా అన్ని క్రీడలను కూడా ప్రోత్సహిస్తాం. ఒక క్యాలెండర్ తయారు చేయండి, ఏ నెలలో ఏ ఆటను ఆడిపిద్దాం, ఏ ఆటను ఎట్లా ముందు తీసుకుపోదాం. అంతిమంగా సిద్దిపేటలో క్రీడాకారుల ప్రతిభను బయటకు తీసి మట్టిలో తయారు చేసి ఈ భారతదేశానికి సిద్దిపేట ప్రజలను అందించాలని ఒక లక్ష్యంతో గౌరవ మంత్రి గొప్ప నిర్ణయం తీసుకున్నారు. నిజంగా కూడా అన్న 15 రోజులకే వాతావరణం ఇక్కడ కనబడతా ఉన్నది. ఇదే క్రీడా స్ఫూర్తితో ఇంకా ముందుకు పోవాలి, ఇంకా మనం గట్టిగా పనిచేయాల్సిన అవసరం ఉన్నది. నిజంగా ఇవాళ సిద్దిపేట వర్సెస్ గజ్జర్ నడుస్తున్నది. నిజంగా ముఖ్యమంత్రి కాబట్టి వారు మొదటి పూర్ణ స్థానం వచ్చినారు, మన మంత్రి కాబట్టి 2వ స్థానం వచ్చినట్టు. అయినా నేను గెలిచిన వాళ్ళు నేను గెలిచినామని చెప్పి ఇక అదే ఆటానికి మనం ఊరుకుంటే కూడా మళ్ళీసారి ఓడిపోయే పరిస్థితి ఉంటుంది. ఓడిపోయిన వాళ్ళు కూడా మేము ఓడిపోయినామని కాకుండా ఆ ఓటమికి ఈ ఓటమి కాదు గెలుపు వైపు ఎట్లయితే ప్రయాణించాలో ఈ ఓటమిని అనుకొని ఈసారి ఎందుకు ఓడిపోయినాం, దేనివల్ల ఓడిపోయినామో అనుకొని దాన్ని మార్చుకొని మళ్ళీ వచ్చే ఆటలో మనం గెలిచేందుకు ప్రయత్నిస్తుంది కూడా ఓడిపోయిన క్రీడాకారులు పూర్తిగా దాన్ని మలుచుకున్నట్టయితే నెక్స్ట్ టైం మనం ఇప్పుడు కృతజ్ఞతలు శ్రీ రవీంద్ర రెడ్డి గారికి. ఇప్పుడు మన మున్సిపల్ చైర్పర్సన్ శ్రీ రాజనర్స్ గారు మాట్లాడాల్సిందే కోరుతున్నారు. ఈరోజు సిద్దిపేట జిల్లాలో జాగృతి ఆధ్వర్యంలో నిన్న ప్రారంభమైనటువంటి వాలీబాల్ టోర్నమెంట్స్ ఇవాళ ముగింపు సమీకృత కన్వీనర్ స్పోర్ట్స్ క్లబ్, అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్మన్ తమ్ముడు సైరామ్ గారు, ఉన్నటువంటి వాలీబాల్ మన ఇవాళ ఇటు వాలీబాల్ అటు క్రికెట్ రవి చెప్పినట్టు నిజంగా కూడా ఇవాళ సిద్దిపేట జిల్లా అంటే ఒక క్రీడా మైదానం, ఒక క్రీడా హబ్బుగా ఈనాడు గౌరవ మంత్రి హరీష్ రావు ఏర్పాటు చేసినట్టు నిజంగా కూడా చాలా సంతోషం. 10 సంవత్సరాల క్రితం సిద్దిపేటలో క్రీడలు నిర్వహించాలంటే మా పిఈటీలు మా క్రీడాకారులు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి వాళ్ళు కూడా ఎంతో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఎదుర్కొనేవాళ్ళు. క్రీడలు నిర్వహించాలంటే మా రవి చెప్పినట్టు అటు కరీంనగర్ అటు సంగారెడ్డి ఇంకా ఈ దానికి గౌరవ మంత్రి హరీష్ రావు గారు నిరంతరం మీకు వెన్నుదండ అందిస్తూ సపోర్ట్ చేస్తూ మీకు ఎల్లవేళ చాలా హ్యాపీగా ఫీల్ అయింది. మీ సూచనలతో ఇక ముందు కూడా వెళ్తాం. ప్రత్యేకించి జాగృతి ప్రతినిధులు అయినటువంటి పవన్ గారు, మా రవిచంద్ర అన్న, జయపాల్ వీళ్ళు ఈ 2 రోజులు అందరు అతిథులను పిలిచి ఇలా వీళ్ళని ఇన్వాల్వ్ చేయాలని కోరిండ్రు. వాళ్ళ ప్రయత్నం బాగా సక్సెస్ అయిందని కోరుకుంటున్నాం. ఇప్పుడు బహుమతి ప్రదానం చేసుకుందాం. మరి ఇప్పుడే విచ్చేసినటువంటి మా జాగృతి బాధ్యుడు 2 రోజుల నుంచి కన్నుల పండుగ జరుగుతున్నటువంటి ఈ జిల్లా స్థాయి వాలీబాల్ టోర్నమెంటు దిగ్విజయంగా ముగింపు దశకు చేరుకొని ఈరోజు కన్నుల పండుగ ఉండడానికి ముఖ్య కారణమైనటువంటి మా రెఫరీస్ వాలిదిగా రవీందర్ రెడ్డి సార్ గారికి అందించవలసిందిగా కోరుతున్నాం. మెమంటోని రవీందర్ రెడ్డి సార్ గారికి అందించవలసిందిగా కోరుతున్నాం. అలాగే నెక్స్ట్ స్టేట్ రెఫరీ అలాగే ఎన్ఐఎస్ కోచ్ మరియు స్టేట్ రెఫరీ నెక్స్ట్ బాబా సార్ పిఈటి తర్వాత మూర్తి కొడుక ఈ 2 రోజుల పాటు ఆటలు ఆడిపించినందుకు తిరుపతి పిఈటి పిఈటి దివ్య మేడం ప్లీజ్ దివ్య మేడం పిఈటి దేవరాజ్ది పిఈటి లక్ష్మణ్ రెడ్డి లక్ష్మణ్ దేవ్ ఇప్పుడు 2 రోజులు పాటు
విజయవంతంగా నిర్వహించుకున్న క్రీడా పోటీలలో హోరా హోరీగా సురేష్ అశోక్ ప్రసాద్ బాలరెడ్డి మూర్తి మూర్తి సురేష్ మహేందర్ మహేందర్ సురేష్ నెక్స్ట్ సురేష్ మల్లేశం ప్లేయర్స్ అందరూ ఇలాగే క్రీడా స్ఫూర్తిని ప్రదర్శిస్తూ ఇంకెన్నో విజేతలుగా నిలుస్తుందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. జాగ్రత్త వాళ్ళు కొంచెం ముందుకు రావాలి. జాగ్రత్త వాళ్ళు రామన్నా రామన్నా ముందుకు రా. సార్ ప్లీజ్ ఒక్కొక్కరు పిలుస్తాము. వర్షిత్ వర్షిత్ నెక్స్ట్ ప్రశాంత్ అంజి గోపాల్ గోపాల్ రెడ్డి గారు గోపాల్ దగ్గర గోపాల్ శ్రీరామ్ గణేష్ క్యాప్టెన్ రామచంద్రరెడ్డి సార్ స్టేట్ లో పోయేది కదా మరి ఎవరన్నా నిజాం కాలేజ్ గ్రౌండ్ సుధాచర్ మేము రవణ మరియు మా పరిసర రవణ మరియు కౌన్సిలర్లు జాగృతి రవణ అధికార ప్రతినిధి చేతుల మీదుగా ప్లేయర్స్ అందరూ ఇక్కడ కూర్చోవలసిందిగా కూర్చున్నాం. ప్లేయర్స్ చిన్న అందరు కూర్చోండి. వాలీబాల్ మెంబర్లు మాత్రమే నిలబడతారు. దయచేసి అందరు ప్లేయర్స్ అందరు కూర్చోవలసిందిగా కూర్చున్నాం. ప్లేస్ నువ్వు డిలీట్ చేసుకుంటూ కూర్చుంటావు అన్ని ఏం చెల్లి కొట్టు నవ్వుతాయమ్రా. రిలయన్స్ ఫ్రెండ్స్ షాప్ బారు వెయ్యి రూపాయల గిఫ్ట్ వౌచర్ ఇస్తున్నారు. 1000 రూపీస్ గిఫ్ట్ కూపన్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు తర్వాత అందజేయాల్సిందిగా కోరుతున్నాం. దగ్గర
తమ్ముడు అట్లున్నా సార్, నేను తీస్తున్నా కదా మీకు వాలీబాల్ అసోసియేషన్ సర్జన్ క్లబ్ స్పోర్ట్స్ సెక్రటరీ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఒక మెమెంటో స్వీకరించాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. సరే.